నిత్య త్యాగ పురుషుడు పవన్ కళ్యాణ్ అనుకుంటా రెండు వేల పద్నాలుగులో ఆయన అదే టెంపోతో కంటిన్యూ అంటే ట్రయాంగులర్ ఫైట్ అయ్యి ఉండేది ఆ రోజున జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసి ఉంటే కనీసం అప్పుడున్నటువంటి టెంపోలో ఎందుకంటే విభజన సందర్భంలో నిలదీసినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే ఒక భారతీయ జనతా పార్టీకే అదే లేకపోతే అసలు ఆ స్పెషల్ ఏది ప్యాకేజీ కానీ లేకపోతే గనక ప్రత్యేకంగా చెప్పినటువంటి హామీలు పన్నెండు సంస్థలు ఇవేమి వచ్చి ఉండేవి కాదు ఆ రోజున పార్లమెంట్లో రెండు రోజుల పాటు నిలదీసింది అయితే హోదా అన్నటువంటిదే మాత్రం బిల్లులో చేర్చలేకపోయారు అదే ఇప్పటికి కూడా సమస్య ఎందుకంటే స్టా రాజ్యాంగ సవరణ చేసి బిల్లులో పెట్టకపోతే ఇది అంతసేపటికి మనం తిడతాము నోటికొచ్చినట్టు మాట్లాడతాం కానీ ప్రాక్టికల్గా ఆంధ్రప్రదేశ్కి హోదా ఇవ్వగల లక్షణాలు లేవు అలా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేసి బిల్లుని పెట్టండి మేము కూడా మద్దతు ఇస్తాము అప్పుడు టూ థర్డ్ మెజార్టీతో అవుతుంది అన్నది ఆ రోజున వెంకయ్యనాయుడు గారు కానీ అరుణ్ జైట్లీ గారు కానీ ఒక రోజంతా సభని స్టాల్ చేసింది మన కళ్ళంతా ఎదురుగొండని కనబడింది దాన్ని డైవర్ట్ చేసి చెప్పేటువంటి మీడియా సాక్షిగా ఆ రోజున అందరూ రాశారు బట్ తర్వాత వచ్చేటప్పటికి మా మేము ముద్దెట్టుకునే నాయకులు మాకు నచ్చినటువంటి నాయకులకు అనుగుణంగానే రాస్తాం వాళ్ళ భావజాలానికి అనుగుణంగానే వార్తలు రాస్తాం అనేటువంటి కోణం కాబట్టి నేను నడిచింది తర్వాత మనకి హళ్ళెదురుగుండానికి కనబడింది హోదా అన్న పాయింట్ రైజ్ అయినప్పుడల్లా బీహార్ వాళ్ళు అడగడం ఒరిస్సా వాళ్ళు అడగడం తమిళనాడు వాళ్ళు అడగడం తెలంగాణ కూడా అడిగింది అందరికీ హోదా ఇస్తే ఇంకా హోదా వల్ల వచ్చేటువంటి బెనిఫిట్ ఏముంటుంది దానికి బదులుగా ఇస్తామన్నటువంటి ప్యాకేజీలో పాటుగా ట్యాక్స్ ఎగ్జామ్షన్ సంబంధించి ఉన్నటువంటి అవకాశాలని చెడగొట్టుకుంటూ ఆ రోజుల్లో చిట్ట చివరి నిమిషంలో బీజేపీతో గొడవ పెట్టుకుని చెడగొట్టుకున్నటువంటి పరిస్థితి అప్పుడు ఏది ఏ ఏ పథకానికి అయితే అంటే హోదా కోసం ఇచ్చే డబ్బులు హోదా కోసమే ఖర్చు పెట్టాలి ఆ హోదాకి బదులుగా ఇచ్చేది ఆ రోజున ఏడు వేల కోట్ల రూపాయలు వస్తే హోదా అయితే గనక కానీ కేంద్రం పదమూడు వేల కోట్లు ఇస్తుందని యన్మల రామకృష్ణుడు గారు చెప్పారు చంద్రబాబు గారే చెప్పారు ఇవాళ మనం అది మర్చిపోతుంటాం సా కామన్గా ఉండేటువంటి ఫినామినా ఇది అవి వచ్చే దాన్ని ఆ రోజున కేంద్రం అడిగింది ఏంటి ఒక డైరెక్ట్గా ఒక అకౌంట్ పెట్టుకోండి ఆ అకౌంట్లో వేస్తాం దానికే ఖర్చు పెట్టాలి అన్నటువంటిది బట్ అది చేయకుండా అప్పటికే కేంద్రంతో గొడవలు పెట్టుకున్నారు కాబట్టి దాని మీద నా నీకెంత నువ్వెంత మేము తెచ్చుకుంటాం చూడు అని చెప్పేసి మాట్లాడుకోవడం అయిపోయింది ఇదంతా ఆ రోజు జరిగినటువంటి వ్యవహారంలో అత్యంత కీలకమైనటువంటిది ఇప్పుడు ఈ వ్యవహారాలన్నిటి ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే ఆ రోజున అంతటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో చెడగొట్టుకున్నటువంటి పాయింట్ అది జనసేన భారతీయ జనతా పార్టీ కనుక ఆ రోజున అయితే మాత్రం ఆ టెంపో ఉంది పవన్ కళ్యాణ్ టెంపో ఉంది ఎందుకంటే ఆ రోజున చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం ఇటు జగన్ కూడా ఫస్ట్ సామాజిక తెలంగాణ కాన్సెప్టు ఎట్లయితే చిరంజీవి గారు చెప్పారో జగన్ కూడా తెలంగాణకు అనుకూలమని చెప్పేసి ఏ రాజ్యాంగంలో దేని ప్రకారం చేయొచ్చు చట్ట ప్రకారం కూడా చెప్పి మైసూరారెడ్డితో లెటర్ కూడా ఇప్పించి ఆ తర్వాత సీట్ మార్చి టర్న్ యూ టర్న్ తీసుకున్నారు చివరిలో సమయ కేంద్రం చెప్పుకొచ్చారు కాబట్టి ఎవరు కూడా రాష్ట్ర విభజన ఆపడానికి వెనక నుండి ప్రయత్నించారు కానీ నిలబడి నిర్మోహమాటంగా లేదు రాష్ట్ర విభజనకు సంబంధించిన విభజన అయితే చేసుకోండి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ విభజన తీరు బాగాలేదని నిలదీసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆ టెంపో ఆ రోజున పబ్లిక్లో ఉంది కానీ బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశానికి మద్దతుగా ప్రచారం చేశారు అది ఆ రోజున తను ఏది ఒక పార్టీగా కూడా అనౌన్స్ చేశారు కానీ బలంగా గ్రౌండ్ లెవెల్కి సెట్ చేసుకోలేకపోయారు ఆ తర్వాత ఐదేళ్లలో కూడా తను కేవలం అప్పుడప్పుడు యాజిటేషన్స్కి ప్రిపేర్ అయ్యారు తప్పించి స్ట్రాంగ్గా పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోలేదు ఇప్పుడు పార్టీ నిదానంగా ఎస్టాబ్లిష్ చేస్తుంటే జిల్లాల వారికి వాస్తవంగా అయితే నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జీలు పెట్టేసి నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యే క్యాండిడెట్ని అనౌన్స్ చేసేస్తే వాళ్ళు ఎప్పటి నుండినే జనంలో తిరిగితే ఈ రెండున్నరేళ్లలో తిరిగితే ఆమ్ ఆద్మీ పార్టీ తరహాలో ఇక్కడ ఒక ప్రత్యామ్నాయం కింద తయారవుతుంది ఎందుకంటే వీళ్ళందరూ కుర్రోళ్ళు ఉత్సాహవంతులు సేవ చేయాలన్నటువంటి భావన ఉన్నోళ్ళు అవసరమైతే ప్రభుత్వ కార్యాలయాల దగ్గర జనాన్ని తీసుకెళ్లి చేయించగలిగినటువంటి కుర్రోళ్ళు కానీ వాళ్ళల్లో ఆ టెంపర్ని క్రియేట్ చేస్తూ ఒక యూనిట్గా సాలిడ్గా చేయించేటువంటి దాని మీదన పార్టీ ఎందుకనో ఇంట్రెస్ట్ చూపించట్లేదు అది వాళ్ళ ఇష్టం అయితే ఇది మనం అనేక సార్లు ప్రస్తావించుకున్న ఇవాళ అంటే తెలుగుదేశాన్ని నమ్ముకునే ఇది ఇది చేస్తుంది అన్నటువంటి ఫీలింగ్ బలంగా క్రమక్రమంగా పెరుగుతుంది దానికి సాక్ష్యం ఇప్పుడు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కలిసి పోటీ చేయడం ఎంపీటీసీ జడ్పీటీసీలో లోకల్ లెవెల్లో అధిష్టానం నుంచి ఏం అబ్జెక్షన్ చెప్పకపోవడం దాని గురించి ఆన్సర్ కూడా చేయకపోవడం అక్కడ గ్రౌండ్ లెవెల్ ఎక్కడో జరుగుంటుందిలే అనేటువంటిది ఎలక్షన్ అయిపోయిన తర్వాత అవసరాల కోసం సర్దుకుపోవడం వేరు బట్ ఎలక్షన్కి ముందే కొన్ని చోట్ల కలపడం అయితే ఇక్కడ వింతల్లా ఏంటంటే జనసేనని తెలుగుదేశం త్యాగం చేయించుకుంది లేదా తెలుగుదేశం కోసం జనసేన త్యాగం చేసుకుంది ఎందుకంటే ఎంపీపీలు వాస్తవంగా కడియము వీరవాసరం ఈ రెండిట్లలో కూడా రావడానికి ఎక్కువగా ఉన్నటువంటిది వీళ్ళకే అయినా కూడా ఇక్కడ వీరవాసరం మండలంలో పంతొమ్మిది ఎంపీటీసీ స్థానాలకి ఎనిమిది జనసేనకు వచ్చినాయి ఏడు వైసీపీకి వచ్చినాయి నాలుగు టీడీపీకి వచ్చినాయి అప్పుడు ఏం చేయాలి అక్కడ జనసేనకి ఇవ్వాలి కదా ఇప్పుడు ఆ చెంటలో వచ్చేటప్పటికి తెలుగుదేశానికి ఎక్కువ వచ్చినాయి కాబట్టి తీసుకున్నారు ఎంపీపీ అనుకుందాం ఇక్కడ మరి జనసేనకు వచ్చింది కదా అట్లాగే కడియంలో కూడా జనసేనకి దాదాపు పన్నెండు ప్లస్ ఒకటి పదమూడు ఉన్నాయి కదా ఇరవై రెండిట్లో మరి ఆ రెండు చోట్ల కూడా తెలుగుదేశానికి ఎంపీపీ ఎందుకు ఎందుకు తీసుకున్నారు ఎలా ఇచ్చేశారు అంటే ఓట్ల పరంగా జనసేన అలకే కావాలి సీట్ల పరంగా కూడా అదే ఎంపీపీ పదవి కూడా అలకే కావాలి నిజంగా త్యాగం చేసేది అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటుంటారు కలిస్తే మనకు వస్తుంటాయి అంటే నాలుగు పదవుల కోసం పవన్ కళ్యాణ్ ఇమేజ్ని వాడేసుకోవడం జనసేనని వాడేసుకోవడం జనసేనకి మాత్రం నష్టపరచడం నిజంగా ఒక ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉంటే ఏం చేయాలా చెంట లాంటి చోట్ల ఎక్కడైతే జనసేనకి రెండు మూడు వచ్చిన చోట దుగ్గిరాల చెంట లాంటి చోట్ల జనసేన వాళ్ళని ఎంపీపీలు చేస్తే ఇదిగో మేము చూడండి మీ వెనకాల ఉన్నాము అనేటువంటిది జన వాళ్ళల్లోకి సంకేతం అలా కాకుండా జనసేనని చూసేశారా ఓట్లు అక్కడ తెలుగుదేశాన్ని చూసేశారా తెలుగుదేశాన్ని చూసేసి ఉంటే కనుక తెలుగుదేశాన్ని తక్కువ ఎందుకు వస్తాయి అంటే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ జనసేనని నమ్మితే ఆ జనసేన తరపున గెలిచినటువంటి వాళ్ళు ఏమో వైస్ చైర్మన్లు ఏంటి వీళ్ళేమో చైర్మన్లు ఏంటి మండల పరిషత్ ఏంటి అది అప్పుడు జనసేన ఇది ఆలోచించుకుంటోందా అంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి ఇమేజ్ని వాడేసుకుని గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు పదవుల కోసం జనసేననే తాకట్టు పెట్టేస్తున్నారా త్యాగం చేస్తున్నారా లేదంటే వాడేసుకుంటున్నారా ఇది ఆ పార్టీ చూసుకుంటుంది లేకపోతే గనక నెక్స్ట్ ఎలక్షన్స్లో జనసేన తరపున తెలుగుదేశమే పోటీ చేయించి జనసేన ఇప్పుడు మొన్నటిసారి కేఏ కేఏపాల్ది గనక అట్లాగే వాడేసుకున్నటువంటి విధంగా కాకపోతే అది జరగలే ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇమేజ్ అయితే పనికి వస్తుంది మరి ఇదంతా పవన్కి తెలుసా తెలీదా లైట్ తీసుకుంటున్నారా జన సైనికులకు అర్థమవుతుందా అర్థం కావట్లేదా అన్నటువంటిది వాళ్ళే తేల్చుకోవాల్సిన అంశం